సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుండగానే సమయం గడిచిపోతుంది. ఆగస్టు 18వ తారీఖు శ్రావణ అమావాస్య గడియలు, అంటే 18 ఉదయం 10:30 11 తర్వాత అమావాస్య గడియలు వస్తున్నాయి. కాబట్టి శ్రావణ 18 అమావాస్య గడియలలో సాయంత్రం 6 గంటలకు త్రిష్ట పూజ హోమము అత్యంత వైభవపేతంగా జరుపుకోబోతు ఉన్నాము. ఈ హోమము ఫలితాలు ఎలా ఉంటాయంటే, తీవ్రమైన వ్యతిరేకతకు లోనయ్యేవారు ఆఫీసులో ఎంత పని చేసినా గుర్తింపు రాకపోవటం, ఇంట్లో ఎంత పని చేసినా గుర్తింపు రాకపోవటం, డబ్బు నిలవకపోవటం, వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోవటం, ఊరికనే మాటలు పట్టడం, స్నేహితులు శత్రువులైపోవటం, అకారణమైన మాటలు, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వికర్షణలో ఎవరైతే ఉంటారో, అంటే వ్యతిరేక భావనలు, మన మీద వ్యతిరేకత, మన చూడగానే కోపం రావటం, మంచి మంచి స్నేహితులు స్నేహితురాలు మిస్ అయిపోవటం, విడిపోవటం, మిస్అండర్స్టాండింగ్స్ రావటం ఇత్యాది వాటన్నిటినీ తొలగిస్తుంది. అంతేకాకుండా త్రిష్ట అంటే ఒక విధంగా పార్వతీదేవి, ఇంకొక విధంగా కనక మహాలక్ష్మి, ఆ తల్లి యొక్క మరొక పేరు త్రిష్ట అని కూడా చెప్తోంది పురాణ ఇతిహాసాల్లో. కాబట్టి ఇక్కడ రెండు సందర్భాలుగా మనం స్వీకరించవచ్చు. పార్వతీదేవిగా స్వీకరిస్తే గణపయ్యకు మనం పూజ చేయబోతున్నాం, జన్మనిచ్చిన తల్లి కాబట్టి ముందుగా తల్లి తర్వాత కొడుకు, తల్లి కొడుకుల పూజను ఆచరించబోతు ఉన్నాం. ఆగస్టు 18 మంగళవారం నాడు శ్రావణ మంగళవారం, అది చివరికి ఇంకా అంటే అమావాస్య గడియలు వచ్చేస్తాయి, గడియలలో త్రిష్ట పూజ హోమాన్ని ఆచరిస్తూ ఉన్నాము, విశేషమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా 22వ తారీఖు 18 తల్లి పూజ, 22 కొడుకుకు పూజ. కొడుకు ఎవరు? మహాగణపతి. మహాగణపతి స్వయంభు నారికేల గణపతికి పూజ. ఈసారి వినాయక చవితి ఉత్సవాన్ని సాయి సర్వస్వం ద్వారా ఆ రోజు ఉదయం 10 గంటలకు లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరందరూ కూడా రెడీగా ఉంటే నాతో పాటే మీరు కూడా ఈసారి లైవ్ లో 10 నుంచి మనం పూజా కార్యక్రమం, అలాగే కథలు నేను చదువుతాను, శ్రవణం చేస్తాను, చదివిస్తాను, చదివి మీకు వినిపిస్తాను. కథలు చాలా ముఖ్యం కదండి నీలాపనిందలు పడకుండా ఉండటానికి. కాబట్టి ప్రత్యక్షంగా మీ గృహాలలో మీరు చేసుకోవచ్చు త్రిష్ట పూజ హోమాన్ని. మీ ఇళ్లలో ఆగస్టు 19వ తారీఖు సాయంత్రం మీతో జరిపిస్తూ ఉన్నాను. ఆ రోజు సాయంత్రం అమావాస్య గడియలేదు కాబట్టి ముందు రోజు, తర్వాత రోజు, తర్వాత రోజు. అలాగే 22వ తారీఖు ఉదయం 10 గంటలకు మీ ఇళ్లలో చేసుకునే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరము లేదు. చాలామంది పాపం తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు, అయ్యో మేము మా ఇళ్లలో పూజ చేసుకోవాలి అనుకుంటే మా పేరు రాసుకోవాలా, ఏమన్నా డబ్బులు కట్టారు, ఇట్లా అడుగుతున్నారు తెలియక చాలామంది. అలా ఏం లేదు, దయచేసి అబద్ధాలు చేసుకోకండి. మీ గృహాలలో మీరు చక్కగా పూజా సామాగ్రీలు అన్నీ అరేంజ్ చేసుకొని ఆచరించవచ్చు. ఇక్కడ నా కర్తృత్వంలో ఎక్కడైతే ఏదైతే ఆచరిస్తున్నామో దానికి ఆసక్తి ఉన్నవారు, అవకాశం ఉన్నవారు, వారు మీ పేరుని వివరాలు తెలుసుకొని మీ పేరును నమోదు చేసుకోవచ్చు. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే, మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపటం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు, ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది, శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.